నమస్కారం వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం ముందుగా ఈరోజు విశ్లేషణ ఈనాడు ఈనాడు కంటే ముందుగా తనను అరెస్ట్ చేయబోతున్నారని ఆ సందర్భంగా గొడవలు సృష్టించి వాటిని తనకు ఆపాదించడానికి టీడీపీ కాంగ్రెస్లు కుట్ర చేస్తున్నాయని తద్వారా ఉప ఎన్నికల వాయిదా ప్రయత్నం జరుగుతోందంటూ జగన్ చేసిన సంచలన ప్రకటన అన్ని పత్రికల్లోనూ ప్రముఖంగా వచ్చింది అయితే ఈనాడు దీనికి సంబంధించి కథనాన్నిస్తూ ఈ నెల ఇరవై ఐదున తమ ముందు హాజరు కావాలని సిబిఐ నోటీస్ జారీ చేసిందని కటకటాల్లోకి వెళ్ళక తప్పదని తెలిసే ముందుగానే జగన్ ఎదురుదాడి చేస్తున్నారని ఈనాడు విశ్లేషించింది కాగా ఢిల్లీ స్థాయిలో దీనికి సంబంధించి పక్కా వ్యూహరచన జరిగిందని సాక్షి చెబుతోంది మొత్తం మీద ఈ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది ఇక ఇతర వార్తల్లోకి వెళ్తే ఈనాడులో పెనుగొండ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇరవై ఐదు మంది మరణించగా ఎనిమిది మంది గాయపడిన వార్తను ప్రముఖంగా ఇచ్చారు పెట్రోల్ ధర పెంపు తప్పదని కేంద్ర మంత్రి జయపాల్ రెడ్డి స్పష్టం చేశారు కరెంటు ఖాతాలు నిలిపివేయకుంటే రికవరీకి ఏమీ మిగలదని హైకోర్టుకు సిబిఐ నివేదించింది జగన్ సన్నిహితుడు మంగళకృష్ణ మరో కేసులో అరెస్ట్ అయ్యారని రాశారు మంత్రి రాక కోసం పదో తరగతి ఫలితాలు వాయిదా పడడం విమర్శలకు దారితీసింది మంత్రి మోపిదే వెంకటరమణ నేడు సిబిఐ ముందుకు హాజరవుతున్నారు కఠిన నిర్ణయాలు తప్పవని ప్రధాని యూపీఏ వార్షికోత్సవంలో అన్నారు కోర్టుకు హాజరుకానున్న సందర్భంగా జగన్ వస్తున్న సందర్భంగా పోలీసులు అప్రమత్తం అవుతున్నారు జగన్ అరెస్ట్ అయితే రాష్ట్రంలో విప్లవం వస్తుందని లక్షల కోట్ల లక్షల కోట్ల చేతులు సమాధానం చెబుతాయని అరెస్ట్ని అడ్డుకుంటామని ఆ పార్టీ నేతలు దూపూడి అంబటి బాజిరెడ్డిలు చేసిన ప్రకటనలు కూడా ప్రముఖంగా ఇవ్వడం విశేషం సానుభూతి కోసమే జగన్ ప్రధానికి లేఖ రాశారని బొత్స అన్నారు పాటల రచయితకే రాయల్టీ లభించేలా పార్లమెంటు బిల్లు ఆమోదించింది జగన్ హీరో కాదు విలన్ అని చిరంజీవి అన్నారు నేటి నుంచి కాంగ్రెస్ ఎంపీలు కూడా ప్రజాహిత పాదయాత్రలో ప్రచారంలో భాగంగా పాల్గొంటారు టిఎన్జీల ప్లాట్లలో భారీ అక్రమాలు జరిగాయి అయితే స్వామిగౌడ్ ఖండించారు ఏనాడు పార్టీని ధిక్కరించలేదని జీవన్ రెడ్డి అంటున్నారు మంత్రులను అరెస్ట్ చేయాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు సాక్షి సిబిఐకి పచ్చకామెర్లు అంటూ నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులపై అడ్డగోలు అబద్దాలు చెలరేగిపోతున్న రామోజీ తోకపత్రిక అంటూ కథనాన్నిచ్చారు ఖాతాలను స్తంభింపజేస్తే సంస్థలలా పనిచేస్తాయని సిబిఐని హైకోర్టు జడ్జి ప్రశ్నించారు ఆత్మకూరిసిఐ కాంగ్రెస్ ఏదేంటని తమ పర కార్యకర్తలను భయపెడుతున్నారని కొండా సురేఖ బాదిరెడ్డి తదితరులు ధర్నా చేశారు అయితే అక్రమ కేసులను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీ ప్రకటించడం విశేషం జగన్ను అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏమిటని పార్లమెంట్ లాబీల్లో ఎంపీలతో అహ్మద్ పటేల్ సమాలోచనలు జరిపారు వైఎస్ సయంలో తప్పులు జరిగితే అందుకు తమదే బాధ్యత అని పాలుడు వెంకటరావు అంటున్నారు ఏసీబీ చేతిలో బినామీల గుట్టు మద్యం సిండికేట్లలో బొత్స బంధువుల పాత్రపై ఆధారాలు ఏసీబీ నుంచి భూపతి బాబును తప్పించింది అందుకేనంటూ కథనాన్నిచ్చారు మద్యం సిండికేట్లో సీఎంకు వాటా ఉందని సిపిఎం నేత రాఘవల్ ఆరోపించారు వాయిలార్ రవితో తానేమి మాట్లాడలేదని అరెస్ట్పై జగన్ చేసిన వ్యాఖ్యలు బ్లాక్ మెయిల్ ధోరణిలో ఉన్నాయని ఆయన్ని అరెస్ట్ చేస్తే గొడవలు జరగడానికి ఆయనేమి స్వాతంత్ర సమర యోధుడు కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు భూపతి బాబును పక్కన ఎందుకు పెట్టారో చెప్పాలని బీజేపీ నేత కిషన్ రెడ్డి ప్రశ్నించారు ఇది మొదనష్టపాలని సిపిఎం ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డి మండిపడ్డారు బొంగు బొగ్గు కుంభకోణంపై పార్లమెంట్లో రపస జరిగింది ఆంధ్రజ్యోతి జగన్ కు మళ్లీ సవన్లు ఇవ్వడం కోసం సిబిఐ అధికారులు మాచర్లు వెళ్లారా అంటూ ఒక కథనాన్నిచ్చారు భారతీయ సిమెంట్స్ పై సిబిఐ దృష్టి సారించింది జగన్ ఎంఆర్ కేసుల్లో ఇవి ఛార్జ్షీట్లా అంటూ సిబిఐ కోర్టు లోపాల నెత్తి చూపింది ఎన్నికల ప్రచారం కోసం కేవీపీ గుంటూరు వెళ్లారు వ్యక్తుల గురించి ప్రస్తావన అనవసరమని కాంగ్రెస్ పథకాలే చాలని కేవీపీ రామచంద్రరావు అనడం విశేషం జగన్ను నమ్ముకున్న వారికి జైలే గతని చంద్రబాబు అంటున్నారు నమస్తే తెలంగాణ తనపై వచ్చిన ఆరోపణలు రుజువు చేస్తే ఉరు వేసుకుంటానని స్వామి గౌడ్ చెప్పారు పదోన్నతుల్లోనూ రిజర్వేషన్లు ఉండాలని కేసీఆర్ డిమాండ్ చేశారు ఆంధ్రప్రభ ముందే రెండు వికెట్లు మోపిదే మంత్రులు మోపిదే వెంకటరమణ పొన్నా లక్ష్మయ్యలను అరెస్ట్ అంటూ రాజకీయంగా ఢీకొనేందుకు ఢిల్లీ వ్యూహం అంటూ కథనాన్నిచ్చారు రాష్ట్రపతి రేసులోకి కిషోర్ చంద్రదేవ్ కూడా వచ్చారు బీసీ మంత్రులను అరెస్ట్ చేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని సీఎంకు సహచర మంత్రులు చెబుతున్నారు వార్త మద్యం సిండికేట్ల బాస్ వంశీ అంటూ విజయవాడలో మద్యం సిండికేట్లపై ఇచ్చారు జీవితంలో చంద్రబాబు సీఎం కాలేడని చిరంజీవి అంటున్నారు సూర్యతో వర్మ దోస్తానంటూ మరో వార్తనిచ్చారు సూర్య జనం జగన్ గుండెల్లో జైళ్లు అంటూ కథనాన్నిచ్చారు స్థలాల స్వహా స్పష్టం బయటపడిన స్వామిగౌడ్ బండారం అంటూ మరో వార్తనిచ్చారు ఆంధ్రభూమి మంత్రుల నుంచే మొదలు తొలిగా ఇద్దరు మంత్రుల అరెస్టు రంగం సిద్ధం అంటూ హైకమాండ్ సిద్ధం చేసిందంటూ కథనాన్నిచ్చారు కేఏ పాల్ అరెస్టు వెనుక కిరణ్ జగన్ల కుట్ర ఉందని టీడీపీ నేతలు పెద్దిరెడ్డి మోత్కుపల్లి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు ప్రయాశక్తి మూడేళ్ల యూపీఐ పాలన సర్వభ్రష్టమని సీతారామూరి ధ్వజమెత్తారు కిరోసిన్కు నగదు బదిలీ పథకాన్ని రాజస్థాన్ లో ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు విశాలాంధ్ర రూపాయి ఆల్ టైం పతనం డాలర్ కు యాభై ఐదు యాభై ఐదు పాయింట్ మూడు తొమ్మిది రూపాయల మారకం విలువగా ఉండ ఉంది డక్కన్ క్రానికల్ ప్రధాని సోనియాలతో కలిసి ములాయం సింగ్ యాదవ్ కూర్చోవడంతో యూపీఐకి ఆయన అండగా నిలబడుతున్నారన్న విశ్లేషణ వస్తోంది జగన్ కారణంగా కాంగ్రెస్ లో వచ్చిందని ఏఐసిసి కృషితో ఇది సాధ్యమైందని జేసీ దివాకర్ రెడ్డి విశ్లేషించారు అవినీతికి వ్యతిరేకంగా సోనియా కఠినంగా మాట్లాడారు హిందూ ఉప ఎన్నికల ప్రచారానికి టీడీపీ నేత మైసూరారెడ్డి దూరంగా ఉంటున్నారు అయితే పార్టీని వీడే ఆలోచనలు లేదని చెబుతున్నారు కాగా జగన్తో వైఎస్ వివేక రాజీ కుదుర్చుకోవచ్చు అన్న కథనాలు వస్తున్నాయి టైమ్స్ ఆఫ్ ఇండియా రీబాక్ ఇండియా కంపెనీలో ఎనిమిది వేల ఏడు వందల కోట్ల కుంభకోణం జరిగింది రాష్ట్రంలో అత్యంత అవినీతిమయమైన శాఖగా రెవెన్యూ శాఖ మారిందని ఓ సర్వే చెబుతోంది ఇండియన్ ఎక్స్ప్రెస్ టెన్త్ ఫలితాలు రేపు విడుదలవుతాయి పాలనలో మరీ అధ్వానంగా లేమని ప్రధాని వ్యాఖ్యానించారు ఇవి ప్రధానంగా ఆయా పత్రికలు వచ్చినటువంటి ప్రముఖ విశేషాలు ఇక ఈ రోజు ఎస్ఎంఎస్ అరెస్ట్పై జగన్ బ్లాక్ మెయిల్ వ్యాఖ్యలు చేస్తున్నారన్న చంద్రబాబు ఆరోపణలతో ఏకీవిస్తారా అంటే ఇరవై మూడు శాతం మంది మాత్రమే చంద్రబాబుకు అనుకూలంగాను మిగతా డెబ్బై మూడు శాతం మంది వ్యతిరేకంగా ఎస్ఎంఎస్ పంపించారు ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది